ఈ భూమి మీద చాలా సముద్రాలు మహాసముద్రాలు ఉన్నాయి. అట్లాంటిక్ ఓషన్, పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఇలా ఈ సముద్రాలన్నిటికీ మనం కొన్ని పేర్లు పెట్టుకున్నాం. కానీ నిజానికి భూమి మీద సముద్రాలన్నీ కలిసే ఉంటాయి. అంటే మన భూమి మీద ఒకటే పెద్ద సముద్రం ఉంటుంది. అన్ని సముద్రాలు కలిపి ఒక పెద్ద సముద్రంగా కలిసి ఉంటాయి. అయినప్పటికీ మనం ఈ సముద్రాలన్నిటికీ పేర్లు పెట్టడానికి వెనకాల కూడా కారణాలు ఉన్నాయి. నిజానికి ఈ సముద్రపు నీరు చాలా చోట్ల కలవదు. మొత్తం అంతా ఒకే సముద్రంగా ఉన్నప్పటికీ చాలా దగ్గర సముద్రపు నీరు కలవదు. చాలా చోట్ల సముద్రపు సరిహద్దులను చూస్తే మనకి విషయం అర్థమవుతుంది. ఈ సముద్రపు సరిహద్దుల్లో రెండు సముద్రాల మధ్య గోడ ఉన్నట్లు నీళ్లు కలవకుండా ఉంటాయి. కానీ సముద్రంలో ఎలాంటి గోడలు ఉండవు. అయినప్పటికీ ఈ రెండు సముద్రాల నీరు కలవకుండా ఉంటుంది. ఇలా ఎందుకని ఉంటుంది? నీరు కలవకుండా ఇతర శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా? నీరంతా ఒకటే అయినప్పటికీ ఎందుకు కలవట్లేదు? ఇలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఒక గ్లాస్లో మురిగి నీటిని అలాగే మంచినీటిని పోస్తే రెండు నీళ్లు కలిసిపోతాయి. ఇలా మనం ఎన్నిసార్లు చేసినా అలానే జరుగుతుంది. కానీ సముద్రాలు మహాసముద్రాల్లో ఈ పరిస్థితి వేరుగా ఉంటుంది. సముద్రాలు సరిహద్దుల్లో నీరు కలవదు. ఈ తేడాని మనం కళ్ళతోనే గమనించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి నీరు అంటే మన కళ్ళకు కనిపించేది కాదు. నీటి లోపల ఎన్నో లక్షణాలు ఉంటాయి. అన్ని సముద్రాల నీరు ఒకేలా ఉన్నప్పటికీ వీటి లోపల చాలా తేడాలు ఉంటాయి. డెన్సిటీ పరంగా తేడాలు, నీటిలో ఉండే కెమికల్స్ పరంగా తేడాలు ఉంటాయి. బయటికి నీరంతా ఒకటేలా కనిపించినా అంతర్గతంగా నీరులో చాలా తేడాలు ఉంటాయి. ఇందువల్లే చాలా చోట్ల సముద్రపు నీరు ఒకదానితో ఒకటి కలవదు. వీటిలో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా హెలోక్లైన్స్. భౌతిక కారణాల వల్ల సముద్రం యొక్క సరిహద్దుల్లో నీరు ఒకదానితో ఒకటి కలవకుండా ఉంటే వాటిని హెలోక్లైన్స్ అని అంటారు. ఈ హెలోక్లైన్స్ ఏర్పడటానికి మూడు కారణాలు ఉంటాయి. మొదటిగా డెన్సిటీ. ఒక సముద్రంలోని నీరుతో పోలిస్తే ఇంకొక సముద్రంలోని ఉప్పు శాతం 5 రెట్లు ఎక్కువగా ఉంటే ఈ హెలోక్లైన్స్ ఏర్పడతాయి. ఇందువల్ల ఇక్కడ సముద్రం నీరు కలవదు. రెండవదిగా నీటి యొక్క దిశ. నీటి యొక్క దిశను బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. మన భూమి తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు కొంత ఫోర్స్ ఏర్పడుతుంది. ఇది సముద్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఫోర్స్ సముద్రం యొక్క దిశను నిర్దేశిస్తుంది. సాధారణంగా ఒక్కొక్క సముద్రం ఒక్కొక్క దిశలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇందువల్ల వేరువేరు దిశల్లో ఉన్న సముద్రపు నీరు ఒక చోటికి వచ్చినప్పుడు ఆ నీరు కలవదు. ఎందుకంటే ఆ నీరు కూడా వేరువేరు దిశలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక మూడవదిగా నీటిలో ఉండే మాలిక్యూల్స్. సహజంగా నీటిలో మాలిక్యూల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. ఈ మాలిక్యూల్ స్ట్రెంత్ అన్ని సముద్రాల్లో ఒకటేలాగా ఉండదు. ఒక్కొక్క సముద్రంలో ఒకలా ఉంటుంది. ఇందువల్ల కూడా ఒక సముద్రపు నీరు ఇంకో సముద్రంతో కలవదు. హెలోక్లైన్స్కి ఉదాహరణ అట్లాంటిక్ ఓషన్, అలాగే పసిఫిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్లోని నీరులో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు సముద్రాల్లో మాలిక్యూల్ స్ట్రెంత్ కూడా వేరుగా ఉంటుంది. ఇక రెండవది కీమోక్లైన్స్. నీటిలో కెమికల్స్ ఉంటాయి, అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా నీటి లక్షణాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. సముద్రాల్లో ఉండే నీటిలో రసాయనాలు వేరువేరుగా ఉంటాయి. ఇందువల్ల కూడా సముద్రపు నీరు కలవదు. ఇలా రసాయనాల కారణంగా కలవకుండా ఉన్న సముద్రాల సరిహద్దులను కెమోక్లైన్స్ అని అంటారు. ఇక మూడవదిగా థర్మోక్లైన్స్. ఉష్ణోగ్రతల కారణంగా నీరు కలవకుండా ఉంటే వాటిని థర్మోక్లైన్స్ అని అంటారు. ఉదాహరణకు గల్ఫ్ స్ట్రీమ్, అలాగే నార్త్ అట్లాంటిక్ ఓషన్. ఈ రెండు సముద్రాల నీరు కలవదు. ఎందుకంటే గల్ఫ్ స్ట్రీమ్లోని నీరు వేడిగా ఉంటుంది, అలాగే నార్త్ అట్లాంటిక్ ఓషన్లోని నీరు చాలా చల్లగా ఉంటుంది. ఇందువల్ల ఈ రెండు సముద్రాల నీరు ఏమాత్రం కలవదు. ఇక ఇప్పుడు భూమి మీద నీరు కలవని కొన్ని ప్రముఖ ప్రదేశాల గురించి చూద్దాం. 1, బాల్టిక్ సీ, అలాగే నార్త్ సీ. ఈ రెండు సముద్రాలు డెన్మార్క్ దేశంలో కలుస్తాయి. డెన్మార్క్ దేశంలోని స్కేగెన్ నగరం దగ్గర ఈ రెండు సముద్రాలు కలుస్తాయి. అయినప్పటికీ ఈ రెండు సముద్రాల్లో నీరు కలవదు. ఈ రెండు సముద్రాల్లో నీరు యొక్క డెన్సిటీ వేరుగా ఉంటుంది, అందుకే ఈ రెండు సముద్రాల్లో నీరు కలవదు. రెండు సముద్రాల యొక్క అలలు ఒకదాన్ని ఒకటి కలిసినప్పుడు ఇక్కడ ఫోమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. 2, మెడిటేరేనియన్ సీ, అలాగే అట్లాంటిక్ ఓషన్. ఈ రెండు సముద్రాలు స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టార్లో కలుస్తాయి. ఈ రెండు సముద్రాల్లో కూడా డెన్సిటీ వేరుగా ఉంటుంది. 3, కరేబియన్ సీ, అలాగే అట్లాంటిక్ ఓషన్. ఈ రెండు సముద్రాలు కరేబియన్ ఐలాండ్స్లోని యాంటైల్స్ ఐలాండ్లో కలుస్తాయి. ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడాను ఈజీగా కనిపెట్టవచ్చు. రెండు సముద్రాలను వేరువేరు రంగులతో పెయింట్ చేసినట్టు ఇక్కడ నీరు ఉంటుంది. కరేబియన్ సముద్రం యొక్క నీరు లైట్ బ్లూ కలర్లో ఉంటుంది, అలాగే అట్లాంటిక్ మహాసముద్రం యొక్క నీరు డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. ఈ ప్రక్రియ సముద్రాల్లోనే కాదు, నదులలో కూడా జరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, రియో నెగ్రో, అలాగే సోలమాయిస్ రివర్. ఈ రెండు నదులు అమెజాన్ నదికి ఉపనదులు. బ్రెజిల్ దేశంలో ఈ రెండు నదులు సుమారు 3 కిలోమీటర్ల వరకు కలిసి ప్రవహిస్తాయి. అయినప్పటికీ ఈ రెండు నదులలోని నీరు ఏమాత్రం కలవదు. ఈ రెండు నదులలో టెంపరేచర్, అలాగే నది ప్రవహించే వేగం వేరుగా ఉంటుంది, అందుకే ఈ రెండు నదులలో నీరు కలవదు. రియో నెగ్రో నదిలోని నీరు లైట్ కలర్లో ఉంటుంది, అలాగే సోలమాయిస్ నదిలోని నీరు డార్క్ కలర్లో ఉంటుంది. 2, ఇప్పటిదాకా రెండు నదులు లేదా సముద్రాల గురించి చూశాం. జర్మనీ దేశంలో 3 నదులు కలిసి ప్రవహిస్తాయి, కానీ ఈ 3 నదుల నీరు కలవదు.
కలిసి ప్రవహించినప్పటికీ ఈ నదులు వేరువేరుగా ప్రవహిస్తూ ఉంటాయి. 3, ఇలాంటి పరిణామాలు భారతదేశంలో కూడా జరుగుతాయి. దేవప్రయాగ్లో అలక్నంద అలాగే భాగీరథి నదులు గంగాలో కలుస్తాయి. ఈ రెండు నదులు కొంత దూరం వరకు కలవవు. ఇలాంటి ప్రదేశాలు భూమి మీద చాలా ఉన్నాయి. వాటిలో మీకు తెలిసినవి కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో.